राष्ट्र चरत्र आंध्र प्रदेश उम्मीद राष्ट्र विजयवाड़ नगर अंटे फैक्षन जाने वीरत्वा स्टेटस विजयवाड़ कृष्णा जिल्ला अंटेने अम्मो अक्कड़ा अनुकुने जिल्ला परु तीसोगा नी मंत्री पदवी इच्चाका नोट दोल तो एवड़े चेलो पेटलो नोट दोल तो नी इष्ट वच्चिनट्टु चंद्रबाबु गारिनी चंद्रबाबु गारि कुटुंबान्नी चंद्रबाबु गारि वेनकतल उन्नटुवंटि मम्मल्नी नी इष्ट वच्चिनट्टु अबंडालु नी इष्ट वच्चिनट्टु आधारालैनटुवंटि निंदलु ఇవాల్ నీకు ఆధారాలతో సహా ఉన్నాయి నువ్వు ఎల్లో మీడియాని మమ్మల్ని అంటున్నావు నీ మీడియాలో కూడా చూపించారు నువ్వు తోపు మీ పార్టీ బాగుంది అనుకునే మీడియాలో కూడా నీ ఎబిచార ఏవే రకంగా చూపించావో చూపించారు అర్ధనగ్న దృశ్యాలేమో ప్రజల ముందు తెరని కథలేమో ఎబిచారం చేర్చినటువంటి నువ్వు చంద్రబాబు గారి ఇంటికాడికి కెమెరా పట్టుకొని వెళ్తావు నేను జగన్ మోహన్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెప్పేది ఒకటే ఈ కొడాల నానిగా నిజంగా తోపైతే వేరే తోపైతే ఈ మాట్లాడుతుంటే మీరు ఏ తోపు అనుకుంటున్నారు కదా మీరు పిలిచి నిజంగా నువ్వు కెమెరా పట్టుకొని వెళ్ళు చంద్రబాబు గారి ఇంటికి అక్కడ ఉన్నవన్నీ తీసుకురా అయితే పోలీసులు గీలీసులు ఎవరు రాడు వెళ్ళు నువ్వు వెళ్ళు అవసరమైతే నీ కార్ నీ వెనకతలు ఉన్నటువంటి అనుచరులను మన గుడి వాళ్ళ దాడి చేశారా వాళ్ళని తీసుకొని వెళ్ళు అని ఒక్కసారి మీరు కొడాలి నానికి చెప్పండి వాడు శవాన్ని పంపిస్తా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి చంద్రబాబు నాయుడు గారి గేటు దాకితే కొడాలి నాని శవాన్ని పంపిస్తా నేను ఏన్ని మాటతే బుద్ధయంకన్న గాడు వరలరామయ్య గాడు నాగుల మేరా గాడు బోనోమా గాడు అంటే ఏది నీకేమన్నా మేము బావల అది బామర్దులవా ఏ నీకు ఆడలేదు లేదు ఎవరినన్నా ఆడు ఈడు ఈడు ఆడు ఎన్ను అసలు నీవేంటి నీ చరిత్ర ఏంటి నీ కెపాసిటీ ఏంటి ముందు నీకు కెపాసిటీ ఉండాలి కదా నువ్వే నా 15 మండలం చేసినాడువా పెద్ద ఫ్యాక్షన్ లీడర్వా నువ్వు నీకు రాజకీయ భిక్ష ఎవరు పెట్టారు మాట వస్తే ఎన్టీఆర్ గారి కుటుంబం ఎన్టీఆర్ గారి కుటుంబం అంటున్నావు నువ్వు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడున్నావు చెప్పు నువ్వు నిక్కరేసుకొని జై పండు జై జై పండు జై పండు జై జై పండు అని చలసాని పండు గారు అనకాలు తిరిగేవాడు ఏదైనా కేసుల్లో లోపడితే ఆయన తీసుకొని బయటికి తీసుకొచ్చేవాడు నువ్వు ఇవాళ ఏదో నందమూరి తారక రామారావు గారు క్లాస్మేట్ లాగా నువ్వు ఎప్పుడయ్యో తిరిగి యువత అధ్యక్షుడు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలండి ఇతని చరిత్ర 1996లో తెలుగు యువత అధ్యక్షుడే ఎప్పుడయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు పార్టీలో ఒక ప్రవేశం దొరికింది 1999లో హరికృష్ణ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు గుడివాళ్ళ ఆయన మధ్యలో నట్టేట ముజ్జి ఎలక్షన్ వదిలేసి నువ్వు పారిపోతే కదా హరికృష్ణ గారు పాపం అక్కడ ఓడిపోయింది 2004లో నీకు టికెట్ ఇచ్చిందారో హరికృష్ణ గారు ఇప్పించారు అన్నావు దా నువ్వు నేను ఒక వేది మీదకి వద్దాం మీడియా అందరు రమ్మనండి లేకపోతే మీడియాను చెక్ చేసుకోమనండి హరికృష్ణ గారు 2004లో పార్టీలో లేరు 2004 తర్వాత పార్టీలో చేరారు చంద్రబాబు నాయుడు గారు నీకు భిక్ష పెడితే అదే చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని మాట్లాడడానికి నీకు మనసు ఎలాగా వస్తుంది నీలాంటి నీచ నికృష్ట కుక్కలు అసలు నువ్వు పెట్రోల్ పోసుకొని తగలబెడతావా నువ్వు పెట్రోల్ పోసుకొని తగలాడతావా
వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని బ్రేకింగ్లు వస్తుంటే అరగంటలో చంపేస్తారు నిన్ను ప్రజలు. అరగంటే నువ్వు అసలు నేను పెట్రోల్ పోసుకొని చస్తాను, నేను ఊరు వదిలి వెళ్తాను. ఈ కాదు, ప్రభుత్వం పోయాక నువ్వు ఈ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఎక్కడన్నా నిన్ను వదలరాయా. నేను చెప్తున్నా, నేను మీరు ముందే ప్లాన్ చేసుకుంటారు దుబాయ్ పారిపోవడానికి. మాకు తెలుసు ఇవన్నీ. మీరు మిగతా దేశాలు పారిపోవడానికి రెడీ చేసుకొని ఇవన్నీ మీరు మాట్లాడేది. నువ్వు ఎంత ఇదో మాకు తెలుసు. అరే నేను నువ్వు మాట వస్తా అసలు ఆడంత ఈడంత ఈడంత ఆడంత నేను ఒక టీవీలో చూసేప్పుడు డీజీపీని కూడా పొగుడుతున్నాడు. డీజీపీని అడుగుతున్నావు సూటిగా, డీజీపీ ఎందుకంటే డీజీపీ నిజంగా డీజీపీ గారు అనాలి. ఎందుకంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ కాబట్టి. కానీ డీజీపీ ఏమంటే డి అంటే డైరెక్టర్, జి అంటే జగను, పి అంటే పార్టీ. డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ గౌతమ్ సవాంగ్. కాబట్టి నిన్న అన్నక్కర్లా, నిజంగా డీజీపీ అయితే డీజీపీ గారు అనొచ్చు, కానీ మీరు డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ. మీకు ఎంత ముట్టింది ఇందులో? అక్కడ దాదాపు 200-300 కోట్ల రూపాయలు చేతులు మారాయి. తాడేపల్లి ప్యాలెస్కు ఆటో వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోవాల్సింది, అది మామూలు జగమేరం సత్యం. నీకెంత ఆటో చేరింది? నీకెంత ఆటో చేరకపోతే ఈ కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయట్లా? పట్టాభి ఏదో నోరు జారి ఊతపదం ఏదో వాడితే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అమర వీరుల సంతాప సభలో ఇలా తిట్టారని చెప్పారు. చంద్రబాబును నా కొడక అన్నాడు ఇవాళ కొడాలి నాని, దానికేంటి అర్థం? ఏ దాని గురించి మాట్లాడరా? దాని గురించి ప్రభుత్వం మాట్లాడదా? దాని గురించి పోలీస్ వ్యవస్థ మాట్లాడదా? దాని మీద కేసు పెట్టి కొడాలి నాని లోపడయ్యరా? అంటే పట్టాభి మాట్లాడితే తప్పు, కొడాలి నాని మాట్లాడితే ఒప్పు. చెప్పండి, నా కొడక అంటే అర్థం ఏంటి? చంద్రబాబు గారు లాంటి 70 ఏళ్ళు వయసు వచ్చేసిందని మాట మాటికి ఈలే అంటారు. 70 ఏళ్ళు వయసు వచ్చేసిందని ఈలే అంటారు మాట మాటికి. 70 ఏళ్ళు వయసు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ఇచ్చేశాడు, నీకు రాజకీయ భిక్ష పెట్టాడు. నువ్వంట చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం ఏంటి అసలు? ఇది ఎక్కడైపోతుంది? మీ పార్టీ ఏం చేస్తున్నారు? మీ పార్టీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి పథకాలతో, జగన్మోహన్ రెడ్డి మందు రేట్లతో సగం పార్టీని నాశనం చేసేస్తే కొడాలి నాని కొడాలి నాని అండుకో. ఎవరైతే ఎందుకంటే అండుకో ఎందుకన్నా అంటే వాళ్ళు కూడా రేపు ఏదన్నా మీడియా ముందు మాట్లాడితే వాళ్ళని కూడా మేము పేరు పెట్టి మాట్లాడతా. ఇక ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. అండుకో, అసలు సర్వనాశనం చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీని. మరి ఏం చేస్తున్నారు ఏంటో? వీళ్ళకి అసలు నిజాయితీ లేదు. చంద్రబాబు గారు నీకు భిక్ష పెడితే, 2004లో చంద్రబాబు గారు టికెట్ ఇస్తే చంద్రబాబు గారు ఇవ్వలేదంటే రేపు ఒకవేళ ఏమాత్రం షర్మిల ఇక్కడ పార్టీ పెడితే, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కానీ ఇక్కడ పార్టీ పెడితే ఒకవేళ ఆ పార్టీలో చేరారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇదే బూతులు తిడతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిని సేమ్ బూతులు తిడతారు వీళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన 3 మంది టికెట్లు ఇచ్చారు, చాలామంది పార్టీలు మారారు. ఎవరు తిట్టట్లా? ఇలాంటి తిట్లు ఎవరు తిట్లా? వీళ్ళు తిడుతున్నారంటే ఆయన తిట్టిన మిమ్మల్ని తిట్టడానికి గ్యారంటీ ఏంటి చెప్పండి? నన్ను 91 మంది ఎమ్మెల్యేలు, నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఏ కమిటీలకు వెళ్ళలేదు. చంద్రబాబు గారి జీవితంలో ఏదన్నా పొరపాటు అంటూ చేస్తే నీలాంటి వ్యక్తులకి టికెట్ ఇవ్వడమే
ఆయన చేసినటువంటి పెద్ద పరపాటు. ఈరోజు పొద్దున్నే ఒకడు వచ్చాడు విజయవాడ, కొబ్బరి చెప్పులు అమ్మగారు మన కనకదుర్గమ్మ గుడి దగ్గర సైకిల్ పెళ్లి ఎత్తుకుపోయి ఆడొచ్చాడు. పెద్ద పెద్ద అరుపులు అరుపుతున్నాడు. ఏంట్రా పొద్దుకన్నా ఏమనుకుంటున్నావు నువ్వు? డీజీపీ కొడాలని అంటే నీ దగ్గర 10 రూపాయలకి అప్పులు తీసుకుని వడ్డీలకి నువ్వు వచ్చి పొడుకొమ్మని వాళ్ళ కాల్మని సెక్స్ ర్యాకెట్లో దించితే దించేటువంటి వ్యక్తులు అనుకుంటున్నావు కొడాలని డీజీపీ అంటే? చంద్రబాబు గారు డిస్కో అన్నాడు, వచ్చి నువ్వు డిస్కో అన్న ఇప్పుడు ఏమైంది? పిచ్చి పిచ్చి వేషాలు వేయి మాకండి. ఈ చంద్రబాబు గారు లాంటి 420 గుంట నక్కలో ఈ గజ్జి కుక్కల్ని తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలోనే వస్తాయి. 2024లో కాదు 2029 దాకా టైం ఇస్తున్నా, 2034 దాకా టైం ఇస్తున్నా. ఇటువంటి చంద్రబాబు గారు లాంటి 420 గాళ్ళని, చంద్రబాబు గారు లాంటి వెధవల్ని, చంద్రబాబు గారు లాంటి న్యూసెన్స్ గాళ్ళని ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేసి 2.5 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికల నుంచి, జిల్లా పరిషత్ ఎన్నికల నుంచి, మండల పరిషత్ ఎన్నికల నుంచి, మున్సిపల్ ఎన్నికల వరకు, అసెంబ్లీ బై ఎలక్షన్లో, పార్లమెంట్ బై ఎలక్షన్లు, ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా రాకుండా 95% సీట్లు గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2024 కాదు 2029-34 ట్రై చేసుకోండి. పిచ్చి వాగుడు వాగటం నోరుంది కదా అని చెప్పి మొన్న ఏమంటాడండి ఈ 420 గారి పార్టీ వీడు చంద్రబాబు, చంద్రబాబు గారి 420 బ్యాచ్. గుడివాడ నిజ నిర్ధారణ కమిటీకి వస్తే కొడాలి నాని కళ్యాణ మండపానికి ఎందుకు రానివ్వలేదు మా వాళ్ళని? అంటే అక్కడ ఏదో జరిగిందనే కదా రానివ్వకపోటాకి, లేకపోతే నీకెందుకు భయం ఎందుకు రానివ్వలేదు అని అడుగుతాడు. వీళ్ళని రానివ్వలేదు కాబట్టి నా కళ్యాణ మండపానికి అక్కడ ఏదో జరిగిపోయినట్టు వీళ్ళు నిజ నిర్ధారణ చేశారంట ఈ వెధవలో. నేనేం అడిగా, అరే చంద్రబాబు, అరే సన్నాసి, అరే 420, నీ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను కూడా ఒక కెమెరా తీసుకుని వస్తాను, నువ్వు పర్మిషన్ ఇస్తావా? రోజు ఒకడు వస్తాడు నువ్వు 420 గాడివి, నువ్వు వ్యభిచార కొంప నడుపుతున్నావని రోజు ఒకడు వస్తాడు నువ్వు పర్మిషన్ ఇస్తావా అని అడిగా నేను. నువ్వు ఇస్తానంటే నేను కూడా ఇస్తానని చెప్పా. చెబితే ఈరోజు పొద్దున బొద్దాయంకన్న గారు చెప్తాడు, అరే కొడాలి నాని నిన్ను నరికి శవాన్ని పంపిస్తాడంట చంద్రబాబు గారి గేటు టచ్ చేస్తే. అంటే నువ్వు నిన్ను కాపలా పెట్టాడు అక్కడ, కత్తోడి పెట్టి ఆవిడ నొత్తే వేసేయి, నేను లోపల వ్యభిచారం చేస్తున్నానని. నీకెందుకు అంత భయం? మీ ఇంట్లో ఏమి జరగనప్పుడు చెరువు గట్టు మీద, నది గట్టు మీద ఏమి జరగనప్పుడు వచ్చి చెక్ చేసుకుంటారు కదా కెమెరా ఒకటి తెచ్చుకొని, నీకెందుకు అంత భయం? అంటే మీది వ్యభిచార కొంప, మిమ్మల్ని కేసునా ఆడారు కాబట్టి మిమ్మల్ని రానివ్వలేదని చెప్పి మీరు నిర్ధారణ చేసినప్పుడు నా మీద అందుకే భయపడి రానివ్వాలన్నట్టు నువ్వు కత్తి పట్టుకుని ఎందుకు నిలబడతారు అక్కడ? నిన్న చెప్పా డీజీపీని చంద్రబాబు నువ్వు మీరు కలిసి బొచ్చు ఏకముక్క కూడా పీకలేరు. మీరు సట్టి నాకేసి మీరు పొకోడి నా కొడుకులాగా అయిపోయి మీరు ఎందుకురా డీజీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం? మీది ప్రతిపక్ష పార్టీ, గౌతమ్ సవాంగ్ అనేటువంటి వ్యక్తి విజయవాడ కమిషనర్గా చేశాడు, బొద్దాయంకన్న గారు ఏంటి, బోండా ఉమా ఏంటి, లోకేష్ ఏంటి, చంద్రబాబు ఏంటి, మీరు ఎంత 420 నా కొడుకుల డీజీపీకి తెలవదా? మీరు ఎంత వెధవలో డీజీపీకి తెలవదా? 30 సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా అనేక పదవుల్లో చేశాడు అతను. మీరు 420 నా కొడుకులు అని చెప్పి తెలవబట్టే మిమ్మల్ని 420 గాళ్ళలాగా చూస్తాడు అతని మీద ఉద్యోగస్తుడు. తిరిగి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేడు గట్టిగాని, నా దగ్గర వాటాలు తీసుకున్నాడని చెబుతాడు. రంకులు అంటగడతారు ఈ బోకుగాళ్ళు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అరే బుద్ధాయంకన్న నీబోటి ముష్టిగాళ్ళు కొబ్బరి చెప్పుల బ్యాచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. పిచ్చి పిచ్చి వాగుడు నోరుంది కదా, ఆడేలా చెప్పాడు కదా హైదరాబాద్ నుంచి సొల్లుగాడు 420 నా కొడుకు చంద్రబాబు అని చెప్పి పిచ్చి వాగుడు వాగితే తీవ్ర పరిణామాలు. ప్రభుత్వం చూస్తా ఊరుకోదు, పోలీస్ యంత్రాంగం చూస్తా ఊరుకోదు, తప్పకుండా కేసులు పెట్టి మిమ్మల్ని
శిక్షించే కార్యక్రమం చేపడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి ఈ 420 గాడి చంద్రబాబు గాడు ఈ లుచ్చా గాడి చంద్రబాబు గాడు ఇటువంటి సన్నాసులు పడేటువంటి పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ ప్రజలు చూస్తానే ఉన్నారు కాబట్టి కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి 2024 ఎన్నికల్లో కూడా ఈ చంద్రబాబు గాడిని చంద్రబాబు గాడి పార్టీని రాజకీయ సమాధి రాష్ట్ర ప్రజలు చేస్తారని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ఈ 420 ఛానల్స్ కానీ 420 చంద్రబాబు కానీ నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా చిటికిన మీద రైల్ మీద బొచ్చు కూడా మీరు పేకలేరు మీ చేతనేంది చేసుకోమని చెప్పి తెలియజేస్తూ సెలవు.